ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వ్యాధి వల్ల వచ్చిన లాక్డౌన్తో రోజువారీ జీవితంలో ఉపాధి కోల్పోయి రెక్కాడితే కానీ డొక్కాడని అసలు పూట గడవని స్థితిలో ఉన్న 50 నిరుపేద కుటుంబాలకు ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కోల అంజవ్వ నర్సయ్య మరియు గ్రామ ఎంపీటీసీ మామిండ్ల తిరుపతి బాబు కలిసి తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే గ్రామంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వెంకటాపురం గ్రామంలో కరోనా వ్యాధిని వైరస్ను నివారించడానికి మరియు మా యొక్క గ్రామస్తులు ఎవరు పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్నటువంటి కొంచెం బీదవారికి వారికి ఎవరైతే వితంతులు మరియు పూర్తిగా లేని వారికి ఒక అద్దరం కలిపి ఒక 50 కుటుంబాలకు బియ్యము మరియు నిత్యావసర వస్తువులు వారికి 50 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలు ఎవరు కూడా బయటకు పోకుండా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ యొక్క ఎవరు కూడా పనికి వెళ్లకుండా అందరు ఇంటి వద్దనే వండుకుంటూ వారి కేసీ మన ముఖ్యమంత్రి గారు కూడా 12 కిలోల బియ్యము మరియు కరోనా వైరస్ను నివారించి ఒక యుద్ధంలా మనం దీన్ని ముందుకు పోయి అన్ని విధాలా ముందుకుండి మనం దీన్ని సేధించి పోరాడి దాన్ని మనం సేధించగలరని ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతకుముందు కూడా కొంతమంది మన ఎస్ఐ గ్రామ మన ఎల్లరెడ్డిపేట ఎస్ఐ గారు కూడా ఇలాగే పంపిణీ చేయడం జరిగింది, బియ్యము మరియు నిత్యావసర వస్తువులు. అలాగే మన గ్రామంలో కొంతమంది యువకులు కూడా ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి వాళ్ళు కొంతమంది అందరు కలిపి వాళ్ళు కూడా ఈ యొక్క నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి పోయి వాళ్ళకు మనిషికి బియ్యమును ఇవి ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా కూడా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఎవరైతే బీదాస్తులు ఎవరైతే ఉన్నారో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దాతలు ముందుకొచ్చి తన వంతు సహాయంగా వాళ్లకు చేతను అందించి వాళ్ళను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ గ్రామ ప్రజలందరికీ అందరికీ ప్రేరణ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు మోడీ గారు చెప్పినట్టు అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలాగనే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మన గ్రామంని కరోనా రహిత వెంకటాపూర్గా మనము చేసుకోవచ్చు. దయచేసి అందరూ అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు రాకండి, ఒకవేళ మనవి. అలాగే మనిషికి దూరం ఒక 3 మీటర్లు అట్లీస్ట్ మినిమం 3 మీటర్లు ఉండేటట్టు చూసుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం కరోనా రహిత వెంకటాపూర్ చేయగలుగుతాము. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మా యొక్క నమస్కారాలు. ఈ వైరస్ కరోనా వైరస్ వచ్చిన వలన ఎవరు చాలా పనికి పోకపోవడం వలన మేము ఎంపీటీసీ గారు మేము కలిసి 50 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ దూరంగా ఉండి మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే ఇతరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అందరూ ఒకరికొకరు 3 మీటర్ల దూరంగా ఉండి అందరూ ఏదన్నా అత్యవసరం ఉన్నా కానీ బయటకు వచ్చినా కానీ మాస్కులు ధరించి దూరం ఉండి మనం అదే విధంగా పాటించాలని అందరినీ కోరుచున్నాను.